గోమాతను దేవతగా పిలుస్తారు. గోవులో 3 కోట్ల దేవతలు ఉంటాయని నమ్ముతారు. ఆపు పాదాల్లో పితృ దేవతలు, అడుగుల్లో ఆకాశగంగ, స్తనాలలో చతుర్వేదాలు, పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసమని భావిస్తారు. సకల దేవతలకు ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుందని గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, పూజలు చేస్తుంటారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మహిళలు గోమాతకు ఘనంగా సీమంతం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మిరియాల్కర్ రమణ కిషన్ దంపతులు ఆవును సాధుకుంటున్నారు. వాళ్ళు పెంచుకుంటున్న ఆవు గర్భం దాల్చింది. ఇప్పుడు 9వ నెల. ఏకాదశి కార్తీక మాసం మంచి ముహూర్తంగా భావించిన ఆ కుటుంబం చుట్టుపక్కల మహిళలతో కలిసి గోమాతకు సీమంతం నిర్వహించారు. ఒక వర్గం అత్తింటి వారిగా, ఒక వర్గం పుట్టింటి వారిగా విభజించుకొని సీమంతం జరిపించారు. ఎల్లారెడ్డిపేట గ్రామంలో గాంధీ ఏరియాలో గోమాతకు శ్రీమంతము చేయబడినది. పూలు, పళ్ళు, పలహారాలు, చీరలు, అన్ని రకాల పలహారాలు పెట్టి గోమాతకు శ్రీమంతం చేసి ఇవాళ మంచి రోజు ఏకాదశి సందర్భంగా గ్రామంలో రామకోటి కూడా జరుపుకున్నాము. అందులోనే మళ్ళీ ఇక్కడ మాకు గోమాత కనిపించింది కాబట్టి గోమాతకు శ్రీమంతం చేయాలని మాకు అనిపించింది. అందరం మహిళలందరము ఒక యూత్ మహిళా యూత్ ఏర్పడింది. దాన్ని అందరికీ మేము పంచుకొని అందరం కలిసి మహిళా యూత్ సభ్యులం అందరం కలిసి గోమాతకు శ్రీమంతం చేయబడి ఆవుకు ఫలహారాలతో పాటు పండ్లు, పూలు, గాజులు, చీరలు, పశుగ్రాసం సమర్పించారు. మంగళహారతులు ఇచ్చారు. నైవేద్యం సమర్పించి మంచి జరగాలని కోరుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.